వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నేడు భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో స్వామివారి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో శ్రావణ మాసం విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మాసం ఉగాది నుంచి మాసాన్ని లెక్క పెట్టుకున్నట్టుంటే ఐదవ మాసంగా లెక్కవించబడుతుంది. శ్రవణ నక్షత్రం అత్యంత విశేషమైనటువంటి నక్షత్రం. సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క నక్షత్రము శ్రవణ నక్షత్రము కనుక లక్ష్మీప్రదమైనటువంటి యొక్క మాసము. ఈ రెండు కూడా ఈశ్వరారాధనకు చాలా విశేషమైనటువంటి ఒక మాసము. అంతకుముందే అధిక మాసం కూడా మనం శ్రావణ మాసం వచ్చింది, ఇది కూడా విశేషమైనటువంటి మాసం. కనుక ఈ రెండు మాసాలలో ఎవరైతే విష్ణు ప్రీతి కొరకై శివారాధన చేస్తారో ఆ శివుని యొక్క అనుగ్రహం ద్వారా లక్ష్మీప్రదమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఇందులో వరలక్ష్మి వ్రతము, రాఖీ పౌర్ణమి మరియు శ్రావణ సోమవారాలలో ఈశ్వరునికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు మహాలింగార్చనలు, బిల్వార్చనలు, రుద్రహోమాలు, మూడవ శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైన అభిషేకాన్ని హోమాన్ని సువాసినిల ద్వారా కుంకుమార్చనలు నిర్వహించడం, ప్రతి శుక్రవారం సాయంకాలం ప్రదోష కాలంలో మహాలక్ష్మికి అర్చకుల చేత కుంకుమార్చనలు జరిపి ఈ యొక్క మాసాన్ని ముగుస్తుంది. కనుక ఇటువంటి మాసము ఎంత అవకాశం దొరికినటువంటి ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని దైవారాధనలు ఒక ఆలయంలో దీపం కానీ కుంకుమార్చన కానీ విలువార్చన కానీ వారికి తోచిన విధంగా ప్రదోష కాలం వరకు అర్చన చేసి సూర్యాస్తమైన తర్వాత భోజనం చేస్తారు. వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణులు శివుని ద్వారా అనుగ్రహాన్ని కలిగిస్తారని చెప్పి వేద పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈ మాసం విశేషమైనటువంటిది. కనుక ఈ మాసంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.